And my dear viewers and my dear friends, all of you, how are you? Munduga my YouTube channel GRM Rao e-learning center ku swagatham. Dear students, my dear friends and my dear viewers, mari ee roju second BCom vidyarthulaki mari third semester lo unna oka subject बैंकिंग थीरी अंड प्राक्टिस अंटे बैंकिंग सिद्धांतालु आचरण अने सब्जेक्ट थीरी सब्जेक्ट उंदी आ सब्जेक्ट संबंधी सिलबस ने चर्चिंचडं कोसम मी मुंदुकु राटं जरिगिंदी। ओके स्टूडेंट्स, मरी बैंकिंग थीरी अंड प्राक्टिस अंटे सब्जेक्ट तेलुगुलो एमंटामु बैंकिंग సిద్ధాంతాలు ఆచరణ బ్యాంకింగ్ సిద్ధాంతాలు మరియు ఆచరణ అని ఈ సబ్జెక్ట్ మనం తెలుగులో పిలవచ్చు। ఓకే స్టూడెంట్స్, ఈ సబ్జెక్ట్ కూడా మొత్తం 5 యూనిట్లుగా విభజించబడి ఉంటుంది। ఈ 5 యూనిట్లలో వచ్చే సబ్ టాపిక్స్ ని మరియు మెయిన్ టాపిక్ ని మనం ఈరోజు చర్చించబోతున్నాం। ఓకే స్టూడెంట్స్, మరి ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఇంట్రడక్షన్। ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్, ఇంట్రడక్షన్ అంటే పరిచయం। ఇందులో ఉండే టాపిక్లు ఏంటో ఒక్కొక్కటి చూద్దాం। మొట్టమొదటి టాపిక్ వాణిజ్య బ్యాంకు అర్థము మరియు నిర్వచనాలు। వాణిజ్య బ్యాంక్ అంటే ఏంటి అనేది ఒకటి, దాని యొక్క అర్థం మరియు నిర్వచనాలు అంటే మీనింగ్ అండ్ డెఫినిషన్ ఆఫ్ బ్యాంక్, మీనింగ్ అండ్ డెఫినిషన్ ఆఫ్ బ్యాంక్ అనేది ఫస్ట్ టాపిక్। నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకుల విధులు అనేది రెండవ టాపిక్। డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మూడవ టాపిక్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్, కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే బ్యాంకులలో రకాలు అనేది మూడవ టాపిక్। నాలుగవది సెంట్రల్ బ్యాంకింగ్ వర్సెస్ కమర్షియల్ బ్యాంకింగ్, సెంట్రల్ బ్యాంకింగ్ వర్సెస్ కమర్షియల్ బ్యాంకింగ్। సెంట్రల్ బ్యాంకింగ్ అంటే కేంద్ర బ్యాంకు మరియు కమర్షియల్ బ్యాంకింగ్ అంటే వాణిజ్య బ్యాంకులు। సో కేంద్ర బ్యాంకుకి వాణిజ్య బ్యాంకుల మధ్య ఉన్న భేదాలు ఏంటనేది మరి నాలుగో టాపిక్. ఈ నాలుగు టాపిక్లు మనకి ఫస్ట్ యూనిట్లో వస్తాయి। ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సెకండ్ యూనిట్, సెకండ్ యూనిట్ పేరు ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్ అంటే బ్యాంకింగ్ పద్ధతులు అనేది సెకండ్ యూనిట్. ఇందులో వచ్చేటువంటి టాపిక్లు ఏంటో చూద్దాం। ఫస్ట్ టాపిక్ యూనిట్ బ్యాంకింగ్ బ్రాంచ్ బ్యాంకింగ్, యూనిట్ బ్యాంకింగ్ బ్రాంచ్ బ్యాంకింగ్ ఇది మనం తెలుగులో కూడా యూనిట్ బ్యాంకింగ్ అంటాము, మరి బ్రాంచ్ బ్యాంకింగ్ని శాఖ బ్యాంకింగ్ అని పిలవచ్చు లేదా బ్రాంచ్ బ్యాంకింగ్ అనే మళ్ళీ అదే పేరుతో పిలవడం జరుగుతుంది। సో దీని యొక్క వివరాలు మనం ఆ టాపిక్లో చెప్పినప్పుడు మీకు గౌరవంగా చెప్పడం జరుగుతుంది। రెండవది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇంకోటి ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇంకోటి ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్। ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే పెట్టుబడి బ్యాంకింగ్, పెట్టుబడి బ్యాంకింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ రంగంలో మరి నవీకరణలు, నూతనంగా మనకి బ్యాంకింగ్ సెక్టర్లో ఎన్నో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి, వాటి గురించి ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది। డియర్ స్టూడెంట్స్, థర్డ్ టాపిక్ ఈ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్। నాలుగవది ఆన్లైన్ అండ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్, ఆన్లైన్ అండ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఆన్లైన్ మరియు ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది నాలుగవ టాపిక్. డియర్ స్టూడెంట్స్, రెండవ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్స్, బ్యాంకింగ్ పద్ధతులు అనేటువంటి రెండవ యూనిట్లో వచ్చేటువంటి టాపిక్ల్లో ఐదవది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని అంటాం। నెక్స్ట్ ఆరవ టాపిక్ ఎనీవేర్ బ్యాంకింగ్, ఏటీఎంస్, ఆర్టీజీఎస్, ఏటీఎంస్, ఆర్టీజీఎస్ ఎనీవేర్ బ్యాంకింగ్ అంటే ఎక్కడి నుంచైనా బ్యాంకింగ్, ఎక్కడి నుంచైనా బ్యాంకింగ్ అంటే ఎక్కడైనా బ్యాంకింగ్ చేసుకునే
సౌకర్యాన్ని ఎనీవేర్ బ్యాంకింగ్ అని అంటాం. ఇంకా ఏటీఎంస్, ఏటీఎంస్ గురించి ఆటోమేటిక్ టెలర్ మిషన్స్ అంటాం, వాటి గురించి తెలుసుకుంటాం. ఆర్టీజీఎస్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అని అంటే ఏంటి అనేది ఆ టాపిక్లో తెలుసుకుంటాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పబడిన ఆరు మరి టాపిక్లు కూడా మనకి రెండవ యూనిట్లో వస్తాయి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మూడవ యూనిట్లో మనకి బ్యాంకింగ్ డెవలప్మెంట్ అనే యూనిట్ పేరుగా చెప్పచ్చు. మూడవ యూనిట్ని బ్యాంకింగ్ డెవలప్మెంట్ అంటే బ్యాంకింగ్ అభివృద్ధి అనేది మూడవ యూనిట్. మరి ఇందులో వచ్చేటువంటి టాపిక్లు ఏంటో చూద్దాం. మొట్టమొదటి టాపిక్ ఇండిజీనస్ బ్యాంకింగ్ అంటే దేశీయ బ్యాంకింగ్ అని అంటారు. ఇండిజీనస్ బ్యాంకింగ్ అంటే దేశీయ బ్యాంకింగ్. తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే సహకార బ్యాంకులు. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే సహకార బ్యాంకులు. మూడవది రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. డే స్టూడెంట్స్, మరి యూనిట్ త్రీలో మూడు టాపిక్లు చెప్పాము ఇప్పటికి. మరి నెక్స్ట్ యూనిట్ త్రీ అంటే ఏంటి, బ్యాంకింగ్ అభివృద్ధి, బ్యాంకింగ్ డెవలప్మెంట్ అనేది మూడవ యూనిట్. ఈ మూడవ యూనిట్లో వచ్చేటువంటి నాలుగవ టాపిక్ ఏంటంటే సిడ్బి, SIDBI అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని తెలుగులో అయితే చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు అంట. నెక్స్ట్ ఐదవ టాపిక్ ఏంటంటే ఇక్కడ నాబార్డు, NABARD, నాబార్డు అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే దీని తెలుగులో మనం జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు అంటాం. పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవ యూనిట్లో వచ్చేటువంటి ఆరో టాపిక్ ఎగ్జిమ్ బ్యాంక్, EXIMBANK. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్. EX అంటే ఎక్స్పోర్ట్, IM అంటే ఇంపోర్ట్, రెండు కలిపి ఎగ్జిమ్ అని షార్ట్కట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఎగ్జిమ్ బ్యాంక్ అంటే మరి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని అర్థం. తెలుగులో అయితే మరి ఎగుమతి మరియు దిగుమతి బ్యాంకు. డే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి మొత్తం ఆరు టాపిక్లు చెప్పుకున్నాము. ఈ ఆరు టాపిక్లు కూడా మనకి థర్డ్ యూనిట్లో వస్తాయి. నెక్స్ట్ యూనిట్ ఫోర్ ఏంటంటే బ్యాంకర్ అండ్ కస్టమర్ అంటే బ్యాంకరు మరియు కస్టమర్ అంటే ఖాతాదారు. ఈ యూనిట్లో మనకి ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటి టాపిక్ మీనింగ్ అండ్ డెఫినిషన్ ఆఫ్ బ్యాంకర్ అండ్ కస్టమర్ అనేది ఒక టాపిక్. దాన్ని తెలుగులో ఏమంటామంటే బ్యాంకరు మరియు కస్టమర్. కస్టమర్ అంటే ఖాతాదారు. బ్యాంకరు మరియు ఖాతాదారు అర్థము మరియు నిర్వచనం అనేది ఫస్ట్ టాపిక్. రెండవ టాపిక్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అంటే కస్టమర్ల రకాలు. కస్టమర్ అంటే ఏం చెప్పాం, ఖాతాదారు అన్నాం. కాబట్టి ఖాతాదారుల్లో రకాలు అనేది రెండవ టాపిక్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో మూడవ టాపిక్ జనరల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. డే స్టూడెంట్స్, దీనికి తెలుగు అర్థం ఏంటంటే బ్యాంకరు మరియు ఖాతాదారు మధ్య సాధారణ సంబంధం సంబంధించిన అంశాలు ఈ టాపిక్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్ అంటే బ్యాంకరు మరియు ఖాతాదారు యొక్క ప్రత్యేక సంబంధం, బ్యాంకరు ఖాతాదారు మధ్య ఉండే ప్రత్యేక సంబంధం, స్పెషల్ రిలేషన్షిప్ ఏంటి అనేది ఆ టాపిక్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో ఐదవ టాపిక్ కేవైసీ నామ్స్ కే అంటే నో కే నో డబ్ల్యూ నో వై అంటే యువర్
సి అంటే కస్టమర్, నో యువర్ కస్టమర్. తెలుగులో ఏమంటారు దీన్ని, తెలుగులో ఏమంటారంటే నీ ఖాతాదారు గురించి తెలుసుకో. కస్టమర్ అంటే ఖాతాదారు, నో యువర్ అంటే తెలుసుకో, అంటే నీ యొక్క ఖాతాదారు గురించి తెలుసుకో లేదా నీ ఖాతాదారు గురించి తెలుసుకో అనేది ఫిఫ్త్ యూనిట్, ఫిఫ్త్ టాపిక్. ఏ స్టూడెంట్స్ ఇప్పుడు ఫోర్త్ యూనిట్స్లో, ఫోర్త్ యూనిట్లో వచ్చే 5 టాపిక్లు తెలుసుకుందాం. నెక్స్ట్ యూనిట్ 5, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. యూనిట్ 5 మెయిన్, ఈ యూనిట్ యొక్క పేరేంటంటే కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్. కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్ అంటే వసూలు బ్యాంకరు మరియు చెల్లింపు బ్యాంకరు, వసూలు బ్యాంకరు మరియు చెల్లింపు బ్యాంకరు అనేది ఫిఫ్త్ యూనిట్. మరి ఇందులో వచ్చేటువంటి టాపిక్స్ ఏంటో చూద్దాం. కాన్సెప్ట్స్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్. కాన్సెప్ట్స్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్ అంటే ఇక్కడ మనకి భావన ఉందన్నమాట. కలెక్టింగ్ బ్యాంకరు, పేయింగ్ బ్యాంకర్ అన్న భావనల గురించి తెలుసుకుంటాం. ఇంకా వసూలు బ్యాంకరు విధులు మరియు బాధ్యతలు, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్ అంటే, మరి కలెక్టింగ్ బ్యాంకర్ అంటే వసూలు బ్యాంకర్ అని అర్థం. వసూలు బ్యాంకర్ యొక్క విధులు బాధ్యతలు ఈ రెండు అంశాలు కూడా ఇందులోనే ఈ టాపిక్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అయిపోయింది. రెండవ టాపిక్ హోల్డర్ ఫర్ వాల్యూ, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. హోల్డర్ ఫర్ వాల్యూ, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. మరి హోల్డర్ ఫర్ వాల్యూ అంటే చెల్లింపు కొరకు హోల్డర్, ఓకే, అంటే ఏంటనేది ఆ టాపిక్లో చూద్దాం. తర్వాత హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే కాలక్రమ హోల్డరు అంటాం. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే కాలక్రమ హోల్డరు అనేది మరి రెండవ టాపిక్. ఇదే స్టూడెంట్స్ ఫిఫ్త్ యూనిట్లో వచ్చేటువంటి, ఫిఫ్త్ యూనిట్లో వచ్చేటువంటి మరి మూడవ టాపిక్ స్టాట్యూటరీ ప్రొటెక్షన్ టు కలెక్టింగ్ బ్యాంకర్. స్టాట్యూటరీ ప్రొటెక్షన్ టు కలెక్టింగ్ బ్యాంకర్ అంటే వసూలు బ్యాంకర్కు ఉండేటువంటి శాసనాత్మక రక్షణ ఏంటి. స్టాట్యూటరీ ప్రొటెక్షన్ అంటే శాసనాత్మక రక్షణ. వసూలు బ్యాంకర్కు ఉండే శాసనాత్మక రక్షణ ఏంటి అనేది ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్, ఫోర్త్ టాపిక్, ఫిఫ్త్ యూనిట్లో ఫోర్త్ టాపిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేయింగ్ బ్యాంకర్స్. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేయింగ్ బ్యాంకర్స్ అంటే చెల్లింపు బ్యాంకర్ యొక్క బాధ్యతలు, చెల్లింపు బ్యాంకర్ యొక్క బాధ్యతలు అనేది ఫోర్త్ టాపిక్గా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ పేమెంట్ గేట్వేస్. పేమెంట్ గేట్వేస్ అంటే చెల్లింపు గేట్వేలు అంటాం, అంటే చెల్లింపులు జరిగే మార్గాలు, చెల్లింపుల మార్గాలు అనేది మరి ఐదవ టాపిక్. ఇప్పుడు ఈ 5 టాపిక్లు కూడా ఫిఫ్త్ యూనిట్లో వస్తాయి. డే స్టూడెంట్స్ మరి మనకి సిలబస్ అంటే ఏమేమి ఉంటాయి, సిలబస్లో బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనే సబ్జెక్టులో మరి సిలబస్లో చెప్పబడినటువంటి వివిధ టాపిక్లన్నీ మనం తెలుసుకుందాము. మరి ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే క్వశ్చన్ పేపర్ మోడల్ గురించి కూడా తెలుస్తుంది. డే స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ మోడల్ మీకు తెలిసిందే, అయినా కూడా మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో మనకి క్వశ్చన్ పేపర్ మోడల్ పార్ట్ ఏ, పార్ట్ బి అని రెండు భాగాలుగా ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అని రెండు భాగాలుగా ఉంటాయి. పార్ట్ ఏలో మరి ఒక్కొక్క ప్రశ్న 10 మార్కులతో ఇవ్వటం జరుగుతుంది. మరి ఒక్కొక్క ప్రశ్నకి కూడా ఒక ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది, అంటే ఏఆర్బి అనే ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఏఆర్బి అనే ప్యాటర్న్లో ఇచ్చి మరి ఏదన్నా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయమని చెప్పి జరుగుతుంది. అట్లా మనకి 5 ప్రశ్నలు ఇస్తారు, 5కి 5 పదులు 50 మార్కులు ఉంటాయి. అది పార్ట్ ఏ. పార్ట్ బిలో 6వ ప్రశ్న నుంచి 13వ ప్రశ్న వరకు ఇవ్వడం జరుగుతుంది, అంటే 8 ప్రశ్నలు ఉంటాయి. ఆ 8 ప్రశ్నల్లో మీకు బాగా వచ్చిన 5 ప్రశ్నలు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. 5కి 5 25 మార్కులు, మరి మీకు ఎలాంటి
25 మార్కులు మాక్సిమం మార్కులుగా ఉంటాయి. మొత్తం 5 బదులు 50, పార్ట్ ఏలో 50, పార్ట్ బిలో 25, మొత్తం కలిపి 75 మార్కులు మీ యొక్క సెమెండ్ ఎగ్జామ్కి మరి ప్రిపేర్ అవ్వాల్సిన మార్కులుగా చెప్పవచ్చు. సో ఇది క్వశ్చన్ బ్యాంక్ మోడల్ కూడా తెలిసింది. డే స్టూడెంట్స్, మనం ఈరోజు క్లాసులో మనం మరి బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అంటే బ్యాంకింగ్ సిద్ధాంతాలు మరియు ఆచరణ అనే సబ్జెక్ట్ యొక్క మరి సిలబస్ ఏంటి అనేది తెలుసుకుందాము, మోడల్ పేపర్ ఏంటి అనేది తెలుసుకుందాము. మనం నెక్స్ట్ క్లాస్లో మనం మరి ఒక్కొక్క టాపిక్ గురించి మనం చర్చించుకుందాం. అవన్నీ కూడా వీడియోలు మీకు తయారు చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మీకు మరి నోటిఫికేషన్ ద్వారా మీకు మేము యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేసినట్టు మీకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయడానికి ఏమి ఛార్జెస్ ఏమీ ఉండవు, అది ఫ్రీనే. కాబట్టి ఒక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. వీడియోని మొత్తం పూర్తిగా వీక్షించండి. ఓకే స్టూడెంట్స్, మరి థ్యాంక్ యూ వెరీ మచ్.